Gagana, ready? Hey, let's go. తాతకు తగ్గ మనవణ్ణి, తండ్రికి తగ్గ కొడుకుని, అభిమానించే వాళ్ల ప్రేమకు బానిసని, మీ ఇద్దరి పొగరు దించే మగాణ్ణి. వీళ్ళిద్దరే సార్ మిమ్మల్ని గుద్దింది. మీ తల పొగరుతో లక్షణంగా ఉండే మనిషిని మంచం ఎక్కేలా చేశారు. ఈయన డిశ్చార్జ్ అయ్యే వరకు ఇక్కడే ఉండి కన్న తండ్రికి సేవలు చేసుకున్నట్టు చేసుకోండి. ఏయ్, మేమెవరు తెలుసా నీకు? భానుమతి దేవి కూతుళ్ళం. దారిని పోయి ఎవరికో దెబ్బలు తగిలితే మెయిన్ సేవలు చేయాలా? ఎంత డబ్బు కావాలో చెప్పు, మొహాన్ కొడతాం. భానుమతి దేవి కూతుళ్ళా? అయితే ఏంటి మాస్టారు, ఆవిడకేమైనా పెద్ద కొమ్ములు ఉన్నాయా ఏంటి? వద్దయ్యా, గొప్పింటి బిడ్డలు, వాళ్లతో సేవ చేయించుకునేంత కెపాసిటీ నాకు లేదు. వాళ్ళని వెళ్ళని, మీరు వెళ్ళండమ్మా. ఏ నువ్వు బయటికి రారా, నీ సంగతి చూసుకుంటావు. ఇద్దరిని కలిపి తూక వేస్తా నా తొడంత లేరు, వీళ్ళకింత ఓవర్ యాక్టింగ్. ఇదిగో మాస్టర్, ఇంతకీ మనం ఉండేది అక్కడ. ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఆంటీ అక్కడ లేదయ్యా, ఇక్కడ ఉంది. ఓహో, అర్థమైంది, తమరు నాటైపోయానమాట. అంటే ఏకలవ్యుడు సార్? ఏకలవ్యుడా? అంటే ఆదరించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఎవరూ లేని నాలాంటి ఏకాకిని ముద్దుగా ఏకలవ్యుడిని పిలుచుకోవడం నాకు అలవాటు సార్. సర్లేండి, నా పేరు కార్తిక్, ఎంబీఏ చదివాను, రండి. అది సార్, ఈ ఏకలవ్యుడు బయటట. అబ్బా, నేను నీకు తోడు దొరికాను కదా, ఇంకా పేరు వదిలేయి. ఓకే, నేమ్ చేంజ్, తోకలవ్యుడు. అదిగో మళ్ళీ అదేంటి సార్? ఏ తోడు లేకుంటే ఏకలవ్యుడు, తోడుంటే తోకలవ్యుడు. అవును, హాల్ అంతేంటి ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. ఓహో, అదా సంగతి, ఇంతకు మనం ఏం చేస్తుంటాం? బయట ఉన్న బోర్డు చూసావు కదా, అయితే మంది బ్లాక్ బోర్డులు అమ్మే వ్యాపారమా? చుట్టుపక్కలున్న పిల్లలకి చదువు చెప్తుంటాను, అదే నా కాలక్షేపం, బ్రతుకు తెరువు. ఓకే మాస్టరు, ఈ రోజు నుంచి మీరు నాకు పెద్ద దిక్కు, నేను మీకు చిన్న దిక్కు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, ఉద్యోగం మందే, ఆ సంగతి వదిలేయండి. కారు, ఇల్లు అన్నీ ఇస్తారు, మీరు వచ్చి నాతో ఉండిపోవచ్చు. ఓకేయా? ఏ కంపెనీ? భానుమతి ఎంటర్ప్రైజెస్. భానుమతి ఎంటర్ప్రైజెస్లోనా? అయితే నువ్వు పని చేయవై. చెప్పండి మాస్టర్. ఆ ఉద్యోగం రాకపోయినా, వచ్చి ఊడిపోయినా నువ్వు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపో. మా గొప్పగా సెలవు ఇచ్చారు మాస్టర్, పడుకోండి. సెటిల్ అవ్వాలంటే ఇక్కడ.